హలో ఆల్ ఈరోజు ఈ వీడియోలో సమ్మర్కి మంచి ఫేషియల్ ఒకటి చూపించబోతున్నానండి ఈ సమ్మర్ సీజన్లో ఇలాంటి ఫేషియల్స్ వేసుకుంటే మన ఫేస్లో ఉన్న ట్యాన్ కూడా పోతుంది అలానే గ్లోగా కూడా ఉంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ పపాయా ఫేషియల్ అనేది నేను ఫోర్ స్టెప్స్తో చూపించబోతున్నానండి క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ మసాజింగ్ క్రీమ్ అండ్ ఫేస్ ప్యాక్ ఫస్ట్ దీనికి ఒక పపాయా తీసుకొని పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలండి మెత్తగా రావాలి ఇదిగోండి ఇలా పేస్ట్లా వస్తే మనకి చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ స్టెప్ అయితే క్లెన్జింగ్ చూద్దాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీనిలో ఫస్ట్ మనం చేసుకున్న పపాయ పేస్ట్ వేసుకోవాలండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ వేసుకోవాలండి డ్రై స్కిన్ వాళ్ళైతే మిల్క్ వేసుకోవచ్చు ఆయిలీ స్కిన్ వాళ్ళయితే రోజ్ వాటర్ వేసుకోవచ్చు నేనైతే రోజ్ వాటర్ వేస్తున్నానండి ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి మన ఫేస్ని క్లీన్ చేసుకోవాలండి అంటే ఇది మన ఫేస్లో ఉన్న డర్త్ని అలానే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుందండి ఈ క్లెన్జింగ్ మన ఫేస్ని నీట్గా క్లీన్ చేస్తుందండి ఫస్ట్ స్టెప్ అయితే ఇదేనండి క్లెన్జింగ్ జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తోనే మన ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ స్క్రబ్బింగ్కి మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పపాయ పేస్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ బియ్యపిండి వేసుకుంటున్నానండి నేనైతే మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు రెండిట్లో ఏదో ఒకటైనా వేసుకోవచ్చు నేను షుగర్ కాస్త పెద్దగా ఉంటుందని చెప్పి ఇది స్క్రబ్బింగ్కి ఇదైనా బాగానే ఉంటుందండి బియ్య పిండి ఇదైనా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఇది మన ఫేస్కి అప్లై చేసుకొని అండ్ నెక్కి కూడా అప్లై చేసుకోవాలండి ఫేస్కి నెక్కి అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకోవాలండి లైట్గా స్క్రబ్ చేసుకోవాలి మైల్డ్గా ఎక్కువగా బాగా రుద్దకుండా లైట్గా మైల్డ్గా మన ఫేస్ని స్క్రబ్ చేసుకుంటూ ఉంటే బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ట్యాన్ కానీ రిమూవ్ అవటానికి ఈ స్క్రబ్బింగ్ అనేది బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇదేనండి పపాయా స్క్రబ్బింగ్ సెకండ్ స్టెప్ నెక్స్ట్ పపాయా మసాజింగ్ క్రీమ్ అండి దీనికి వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పపాయా పేస్ట్ తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ తేనె కొంచెం అలోవెరా జెల్ ఎక్కువ అవసరం లేదండి ఒక హాఫ్ స్పూన్ అలోవెరా జెల్ ఒక హాఫ్ స్పూన్ హనీ ఫుల్ స్పూన్ పపాయా పేస్ట్ ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని మన ఫేస్కి నెక్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మన ఫేస్ని మసాజ్ చేసుకోవాలండి సర్కులర్ మోషన్లో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాకా మనం మసాజ్ చేసుకోవాలండి అప్పుడు ఏంటంటే మన ఫేస్ డ్రైగా ఉంటే మాయిశ్చరైజర్గా చేస్తుంది హైడ్రేటింగ్గా ఉంచుతుంది రింకిల్స్ని ఫైన్ లైన్స్ని తగ్గిస్తుంది ఇది థర్డ్ స్టెప్ పపాయా మసాజింగ్ క్రీమ్ నెక్స్ట్ ఇప్పుడు పప్పాయా ఫేస్ ప్యాక్ చూద్దామండి దీనికి ఫస్ట్ పపాయా పేస్ట్ ఒక టూ స్పూన్స్ పపాయా పేస్ట్ వన్ స్పూన్ పెరుగు ఒక వన్ స్పూన్ శనగపిండి అండి మీ దగ్గర ముల్తానీ మట్టి ఉంటే యూస్ చేయొచ్చు లేదంటే శనగపిండి యూస్ చేయొచ్చు ఇది బాగా పనిచేస్తుందండి ఫేస్ ప్యాక్ ఈ సమ్మర్ సీజన్లో ఇటువంటి ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే మన ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది ఆ నలుపుదనం అనేది కూడా పోతుందండి ట్యాన్ అనేది కూడా రిమూవ్ అవుతుంది పపాయాలో చాలా పోషకాలు ఉన్నాయండి విటమిన్ ఏ బి సిఈ కాల్షియం మెగ్నీషియం జింక్ ఇలాంటి పోషకాలు చాలా ఉన్నాయండి అందుకని ఇది మన ఫేస్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ఫేస్ ప్యాక్ మన ఫేస్కి అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకొని తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుందండి నార్మల్ వాటర్తో ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఏంటంటే డార్క్ స్పాట్స్ కానీ పింపుల్స్ కానీ తగ్గుతాయండి మన స్కిన్ బ్రైట్గా అవుతుంది అలానే రింకిల్స్ ఫైన్ లైన్స్ కూడా తగ్గుతాయి ఇది మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అని చేయొచ్చండి ఈ ఫేషియల్ మంత్లీ వన్స్ చేయొచ్చు బాగా ట్యాన్ ఉందనుకున్న వాళ్ళు మంత్లీ ట్వైస్ కూడా చేయొచ్చండి చేస్తే మన ఫేస్లో ట్యాన్ అనేది తగ్గి గ్లోగా ఉంటుందండి ఇంట్లో ఈజీగా చేసుకునే ఫేషియల్ అండి పపాయా ఫేషియల్ పార్లర్లకు కూడా వెళ్లకుండా మనం ఇంట్లోనే ఈ ఫోర్ స్టెప్స్ యూస్ చేసామంటే మన ఫేస్ చాలా గ్లోగా ఉంటుందండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి